ప్రభు ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య మూడవ సోమవారము మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు వచనము మొదటి పట్టణము సమువేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదవ వచనము అంతటా ఇజ్రాయేలుల తెగలన్నీయు హెబ్రోనున దావీదు కడకు వచ్చి మేమందరము నీ ఎముక వంటి వారము రక్త సంబంధులము పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇజ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవేం యావే నీవు నా ప్రజలకు కాపరివి నాయకుడవు అయ్యేదవని నిన్ను గూర్చియే సెలవిచ్చిను అని పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి దావీదు రాజగునప్పటికీ ముప్పది ఏండ్లవాడు అటు తరువాత నలభై ఏండ్లు పరిపాలించెను అతడు హెబ్రోనున ఏడున్నర ఏండ్లు యూదీయులను పాలించెను ఎరుషలేమున ముప్పది మూడేండ్లు ఇజ్రాయేలులను పాలించెను దావీదు బలగముతో పోయి ఎరుషలేమును ముట్టడించి ఆ నగరము నేలచున్న యోబీసీయులను ఎదుర్కొనెను యోబీసీయులు దావీదును చూచి నీవీ నగరమును పట్టుకోజాలవు కుంటివారు గ్రుడ్డివారును పట్టణమును కాపాడగలరని అనగా పురము అతని వశము కాదని వారి భావము అయినను దావీదు సియోనును దుర్గమును పట్టుకొనెను ఈ పురమునకే దావీదు నగరమనియు పేరు సైన్యములకు అధిపతి యావే దావీదునకు చేదోడు వాదోడుగా ఉండెను కనుక అతడు నాడు నాటికి పెంపు చెందెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఆ కాలములు ఎరుషులేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదనిరి పిచాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియు చెప్పిరి అప్పుడు ఆయన వారులను చేర పిలిచి ఉపమానములతో ఇట్లనెను సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల అది నిలువజాలదు అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచూ సర్వనాశనమగును ఎవడేని బలవంతుని మొదట బంధించననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని జాలడు నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు అట్టివాడు నిత్యము పాపి అయి ఉండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన దయ్యము వాడని వారు అనుటవలన యేసు ఇట్లు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక